Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. AP కొత్త హోమ్ మంత్రి రేసులో ఆ నలుగురు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు తప్పవన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 4-5 మినహా అంతా రాజీనామా చేస్తారని తెలుస్తోంది. మహిళా మంత్రులు 3 రాజీనామా చేసే అవకాశాలే ఎక్కువ. దీంతో హోంమంత్రి పదవి ఖాళీ అవుతోంది. మరి ఆ పదవిని ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారు సీఎం జగన్? మళ్ళీ మహిళకే హోంమంత్రి పదవి అంటూ ప్రచారం జరుగుతుండటంతో రేసులో ఆ 4 ఎమ్మెల్యే పేర్లు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకునున్నాయి. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి దీనిపై మంత్రులకు క్లారిటీ ఇచ్చేశారు. మంత్రి పదవి పోయిందని ఎవరూ నిరాశ చెందవద్దంటూ వారికి పార్టీ బాధ్యతలు అప్పచెబుతున్నామని చెప్పేశారు. సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం 4-5 మంత్రులు మినహా మిగిలిన వారంతా తమ పదవులకు రాజీనామా చేయాల్సిందే. ప్రస్తుత కేబినెట్లో మహిళా మంత్రులుగా మేకతోటి సుచరిత, పాముల పుష్పశ్రీవాణి, తానేటి వనిత ఉన్నారు. వీరిలో హోంమంత్రిగా మేకతోటి సుచరిత ఉన్నారు. కేబినెట్ అత్యంత కీలకమైన పదవిలో ఉన్న ఆమె కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. మొత్తం 3 మహిళా మంత్రులను తప్పించి వారి ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇస్తున్నట్లు ఇప్పటికే వైసీపీ వర్గాల్లో క్లారిటీ ఉంది. మహిళా ఎమ్మెల్యేలంతా మంత్రి పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అందులో హోంమంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈసారి కూడా మహిళా హోంమంత్రే వస్తారని ఎస్సీ బీసీ వర్గాలలో ఒక ఎమ్మెల్యేకు ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయం ఆ పార్టీలో ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఆ 4 పేర్లు రేసులో ఉన్నాయి. అందులో ఫైర్ బ్రాండ్కు మాత్రం నిరాశ తప్పదని మరో వర్గం వాదన. మహిళా మంత్రి రేసులో వినిపిస్తున్న పేర్లలో ముందుగా ఉత్తరాంధ్రకే ప్రాధాన్యం ఉంటుంది అంటున్నారు. అదే జరిగితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి శాంతి ఈ రేసులో ముందు వరుసలో ఉంటారు. ఒకవేళ సామాజిక సమీకరణాలు ఇతర అంశాలను పరిగణలోనికి తీసుకుంటే అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, అలాగే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ పేరు కూడా వినిపిస్తోంది. ఈ ముగ్గురితో పాటు సీమకాయ చెందిన మరో కీలక నేత పేరు కూడా చర్చల్లో ఉంది. ఆమె వైసీపీ ఫైర్ బ్రాండ్గా ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే రోజా. ఈ 4 ఒకరికి హోమ్ మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ 4 జొన్నలగడ్డ పద్మావతి, విడదల రజనీలకు ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోంది. ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఒకరు ఎస్సీ, మరొకరు బీసీ. ఈ సామాజిక వర్గాలే వారికి ప్లస్గా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఈ 2 సామాజిక వర్గాల ఓట్లు సీఎం జగన్కు చాలా కీలకం. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరిలో ఒకరికి హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం నుండి ఎన్నికైన సుచరిత హోంమంత్రిగా పనిచేస్తున్నారు. సామాజిక వర్గాల సమీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొత్త హోంమంత్రి పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ ఉంది. అయితే మొదట్లో రోజాకే హోమ్ మినిస్టర్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆమెకు సామాజిక సమీకరణాలతో పాటు స్థానికంగా రాజకీయ పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారుతున్నాయి అంటున్నారు. రోజాకు హోమ్ మినిస్టర్ పదవి ఇస్తే అక్కడ నుంచి మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి, చివిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు కూడా ఇవ్వాలి. దీనికి తోడు నగరిలో ఉన్న స్థానిక వైసీపీ నేతలు సైతం రోజాకు పదవి ఇవ్వడంపై అభ్యంతరాలు చెబుతున్నారు. ఇవన్నీ ఆమెకు మైనస్గా మారాయి. ఇక శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెడ్డి శాంతికి కూడా సామాజిక సమీకరణాలే మైనస్ అయ్యాయి అంటున్నారు వైసీపీ వర్గీయులు. దీంతో రోజా, రెడ్డి శాంతిల పేర్లు షార్ట్ లిస్ట్ కాలేదని తెలుస్తోంది. ఇక మిగిలిన పద్మావతి, రజనీలలో ప్రధానంగా అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు పనిచేసిన సుచరిత గుంటూరు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ అదే జిల్లాకు చెందిన చిలకలూరిపేట ఎమ్మెల్యేకు ప్రాధాన్యత దక్కే అవకాశాలు తక్కువ అంటున్నారు. కానీ ఆమె పార్టీకి, జగన్కు అత్యంత విధేయురాలు. చాలా సైలెంట్గా పనిచేస్తారనే అభిప్రాయం ఉంది.